ఎవ్రీవన్, దిస్ ఇస్ జాహ్నవి. సో మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది. సో మనం పార్ట్ 1లో మెజర్మెంట్స్ ఎంత అనేది చూసాం కదా, ఇప్పుడు పార్ట్ 2లో పిండ్లు పిండ్లు ఎలా వేయాలి గ్రైండర్లో అని చెప్పి నేను చూపిస్తున్నాను. సో నాది పానాసోనిక్ ఆటోమేటిక్ గ్రైండర్. ఫస్ట్ నేను ఇడ్లీ పిండితో స్టార్ట్ చేస్తున్నాను. మినపప్పును బాగా 2-3 సార్లు కడుక్కొని రెడీ చేసుకోండి. సో ఇవాళ మీకు ఎవరైతే ఆటోమేటిక్ గ్రైండర్ వాడుతుంటారో వాళ్ళకు ఒక మంచి టిప్. ఏంటి అనుకుంటున్నారా? సో గ్రైండర్ని మనం, ఇది ఆటోమేటిక్ అయితే మూత మూస్తేనే, మూత ఇలా వేస్తేనే స్టార్ట్ అవుతుందన్నమాట గ్రైండర్ అనేది. సో దానికి టైమర్ ఆన్ చేశాక గ్రైండర్ ఆన్ అవుతుంది మూత క్లోజ్ చేస్తేనే. కానీ మూత తీయగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. దీనికి నేను మీకు ఒక మంచి చిట్కా చెప్తున్నాను. సో ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ దగ్గర మనం ఇలాగా పెడితే ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది, మనకి మూతతో పని లేదన్నమాట. సో గ్రైండర్ని మనము ఓపెన్ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇదిగా. సో నేను మినపప్పు మొత్తం వేసేసాను. ఇడ్లీ పప్పు మెదిగేలోపు మనం ఇడ్లీ రవ్వ కూడా కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం. రవ్వని నేను బాగా కడిగి పెట్టేసుకున్నాను. దాన్ని మనం ఇలా వాటర్ మొత్తం తీసేసి ఇలా పిండుకొని వేసేసుకుందాం బాగా. సో మొత్తం రవ్వని ఇలాగే కొంచెం కూడా వాటర్ లేకుండా పిండి తీసేసుకోండి. చూసారు కదా, ఇలా రవ్వను మొత్తం నీట్గా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అనేది లేకుండా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మినపప్పు దగ్గరికి వెళ్తాం. పప్పు దాదాపు మెదిగిపోతుంది. ఆటోమేటిక్ అయితే ఒక 15-20 మినిట్స్లో మనకి ఇడ్లీ పప్పు అయిపోతుంది మెదిగిపోతుంది బాగా. లాక్ సిస్టమ్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలు ఏదైనా టచ్ చేసినా వెంటనే ఆగిపోతుంది గ్రైండర్, ప్రాబ్లం లేకుండా. అది ఆన్ చేసుకొని మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఆన్ చేసి ఇంత టైం అని పెట్టేసి ఇడ్లీ పిండికి అయితే మనకి 15-20 మినిట్స్ సరిపోతుంది. దోశ పిండికి అయితే ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ పడుతుంది. సో ఈ టైమర్ని మనం టైం సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది గ్రైండర్. వచ్చాక మనం పిండి తీసుకోవచ్చు. దాదాపు ఇడ్లీ పిండి అయిపోతుంది. రాళ్ళు లేకుండా గ్యాప్ ఉంటుంది అక్కడ, జస్ట్ చెయ్యి ఇలా సైడ్కి పెట్టి మెల్లగా ఇలా పిండి తీసేసేయచ్చు. ఒక 2-3 సార్లు మెల్లగా ట్రై చేయండి, తర్వాత అదే ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మీకు ధైర్యంగా పెట్టేస్తారు చెయ్యి. బాగా ఇడ్లీ పిండిని ఇలా మిక్స్ చేసేసుకోండి. రవ్వ పిండి మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఇడ్లీ పిండి అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. 8 అవర్స్, 6-8 అవర్స్ నైట్కి పక్కనే ఉంచండి. ఒక 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫర్మెంట్ అవ్వాలి, అది పిండి బాగా పొందుతుంది అన్నమాట. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేను గ్రైండర్లోకి దోశ పిండి కూడా వేసేసుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ పోయండి దోశ పిండి వేసేందుకు, లేకపోతే బియ్యం మొత్తం పోయింది, వాటర్ తిరగదు, వాటర్ అనేవి తిరగదు. అందుకని ఇంకా కొంచెం
కొంచెం వాటర్ పోసి తర్వాత ఈ మనం దోసపిండికి నానబెట్టుకున్న బియ్యం నేను వేసేయండి. అందులో దోసపిండికి ఆటోమేటిక్ గ్రైండర్ అయితే 40 మినిట్స్ 30 మినిట్స్ ఆన్ చేసేసుకోండి. మామూలు గ్రైండర్ అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. సో మనం పప్పు బియ్యం మొత్తం వేసేసాక అప్పుడు ఒక్కసారి మధ్యలో ఓపెన్ చేసి చూసుకొని సైడ్స్ మొత్తం బియ్యం అంతా కుడిచేసి కొంచెం వాటర్ చల్లుకొని మొత్తం మూసి పెట్టేసేయండి. 1 నుండి 1.5 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది ఇందులో దోసపిండికి. ఇడ్లీ పిండికి అయితే 1 గ్లాస్. చూసుకుంటూ ఉండండి, చూసుకొని వేసుకున్నారంటే forget to subscribe. Bye.